Thank you, sir. Andariki namaskaram. Sri Allu Ramalingaiah garu, maa maavayya gari, Satajayanti utsava sandarbhanga varini smarinchukuntu variki ghana nivali arpistunanu. Idi natulalo chala arudainatuvanti sanghatana. ఎంతో మంది నటులు ఉన్నారు, చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రకమైనటువంటి ఘనత లభిస్తుంది. ఈ రకమైనటువంటి ఆప్యాయత అనురాగాలు కనబరిచే అభిమానులు ఉంటుంటారు. దానికి కారణం వారి కుమారులు కానివ్వండి, మనవులు కానివ్వండి, ఇటు మేము కానివ్వండి, మీ అందరూ కూడా కారణం అవటం అది మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రామలింగయ్య గారి కొడుకుగా వారు వేసిన బాటలో అల్లు అరవింద్ గారు అగ్ర నిర్మాతగా, అలాగే ఆయన మనవలు బన్నీ, శిరీష్, బాబీ వీళ్ళు కూడా ఇదే సినిమా రంగంలో కొనసాగుతూ ఈ రోజున అగ్రస్థానంలో ఉన్నారు అంటే అది ఆనాడు ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మధ్యలో మెదిలినటువంటి ఒక ఆలోచన, ఆయనకి ఇష్టమైనటువంటి నటన పట్ల మక్కువతో నేను మెడ్రాస్ వెళ్ళాలి, అక్కడ నా ఉనికిని చాటుకోవాలి, నటుడుగా నేను గుర్తింపు పొంది నిలదొక్కుకోవాలి అనే బలీయమైనటువంటి థాట్ ఈ రోజున ఒక పెద్ద వ్యవస్థగా మారింది. దానికి నిజంగా ఆయన్ని ప్రతి క్షణం అల్లు వారి తరతరాలు ఆయన తలుచుకుంటూనే ఉండాలి. ఆయనే గనక లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఆయన ఒక్కరు అక్కడ నిలదొక్కున్నారు. అంతేకాకుండా ఆయన కుమారుడు అల్లు అరవింద్ గారికి ఆయన నిర్మాతని చేయాలంటూ గీత ఆర్ట్స్ సంస్థని స్థాపించి తనకు ఒక వెసులుపాటు కలగజేశారు, తనకు దారి ఏర్పరిచారు. సో తెలివి గల మనిషి, సమర్థుడు, అన్ని రకాలుగా అభివృద్ధి రావడం ఆయన లక్షణాలు ఉన్నటువంటి తండ్రి ఇంటెలిజెన్స్ పురిగిపుచ్చుకున్నటువంటి అల్లు అరవింద్ గారు నిర్మాతగా నిలదొక్కుకోవడమే కాకుండా ఒక ఫైనాన్షియల్గా కూడా అప్పట్లో ఆయన ప్రారంభించి ఈ రోజున అగ్ర నిర్మాతగా ఆయన నిలబడ్డారు. అంతేకాకుండా వారి కుమారులు అల్లు బాబీ కానివ్వండి, అల్లు అర్జున్, అలాగే అల్లు శిరీష్ వీళ్ళందరూ కూడా మంచి సూపర్ స్టార్ డమ్లో నిలబడే అవకాశం దక్కింది అంటే మేమందరం ఆయన్ని తలుచుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించుకోవాలి, ఆయనకి కృతజ్ఞత తెలుపుకోవాలి. బహుశా ఈ అల్లు స్టూడియోస్ అన్నది లాభాపేక్ష కోసంగా చేసిందని అనుకోను, ఎందుకంటే చాలామందికి స్టూడియోస్ ఉన్నాయి. ఈ స్టూడియోస్ వయబిలిటీ ఉండదు, ఇది ఇన్కమ్ జనరేట్ చేసి లాభాలు చూపించే విధంగా ఉండదని నా ఇది. కానీ అది నేను కోరుకోవట్లేదు, ఇక్కడ వీళ్ళకి ఇది కూడా లాభాలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బట్ ఇది లాభాపేక్ష కంటే కూడాను ఒక స్టేటస్ సింబల్, ఒక గుర్తింపు. నేను అనుకుంటాను వారి తాతగారికి కానీ లేదా అల్లు అరవింద్ గారి విషయంలో వారి నాన్నగారికి కానీ వారి పట్ల కృతజ్ఞత చూపించుకోవడం కోసంగా ఈ అల్లు స్టూడియోస్ నిర్మించి ఈ తరమే కాదు రాబోయే తరతరాలు కూడా అల్లు రామలింగయ్య గారు అల్లు అనే ఒక బ్రాండ్గా తలుచుకోవడం కోసంగా, నిలబెట్టడం కోసంగా, వారి కృతజ్ఞత తీర్చుకోవడం కోసంగా ఈ రోజున ఈ స్టూడియోలు నిర్మించారని నేను భావిస్తున్నాను. ఇంతకంటే మనకి జన్మనిచ్చిన లేదా మనకి ఈ యొక్క బాట ఏర్పరిచినటువంటి మహానుభావులు వారి గురించి మనం ఏ రకంగా కృతజ్ఞత తీర్చుకోగలం, మాటల్లో మా తాతయ్య గారు మాకు అన్ని రకాలుగా బాట ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ అనడం కాకుండా ఆయన చిరస్థాయిగా పేరు నిలిచిపోయేలాగా, తరతరాలు ఆయన తలుచుకునేలాగా ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినందుకు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్కి, బాబీకి, శిరీష్కి, మొత్తం వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఇందులో నేను ఆ ఫ్యామిలీలో ఒక భాగం అవడం కూడా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇంతగా మళ్ళీ సాయంకాలం మరొక ఫంక్షన్ ఉంది,
ఆ ఫంక్షన్లో వారి గురించి మనసిప్పి మరింతగా మీతో నేను ఆవిష్కరించుకుంటూ మీతో మాట్లాడతాను. ఈలోగా మధ్యలో ముంబై వెళ్ళి సల్మాన్ ఖాన్ తోటి మన సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు లంచ్ అవర్లో చేయాలి. లంచ్ అవర్లో చేసి అది ముగించుకుని మళ్ళీ మధ్యాహ్నం గల సాయంత్రం గల బయలుదేరి వచ్చేసి మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను. అప్పుడు మరింత వివరంగా సంభాషించుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. అండ్ అక్టోబర్